శాంతి కలగజేస్తాడంట కనుకనే రెండో దినవృత్తాంతములో మనం చదువుకున్నాం 25 వాక్యాన్ని చూడండి ఇప్పుడు రెండో దినవృత్తాంతములో 20వ అధ్యాయము 25 అక్కడ చూడండి కనబడెను వారితో యుద్ధం చేసాడట ఆ గొప్ప సైన్యం మీదకి దేవుడు మీరు అలా నిలబడండి నేను మీతో ఉంటా రేపు మీరు వారి మీదకి వెళ్ళండి కనుక మీ యొక్క విజ్ఞాపన నాకు తెలియజేశారు మీ మనసు నా మీద అనుకున్నారు సత్యవంతులు నిలబడినట్లుగా నీతిమంతులు ద్వారములు తీసినట్లుగా మీ హృదయ తలుపులను తెరవండి మీ దేవుడు మీ మధ్యలో ఉంటున్నాడు నివాసం చేస్తున్నాడు కనుక నీతి మందులు ప్రవేశించినట్లుగా మీ ద్వారాలను తెరవండి దేవుడు మీ మధ్యలో నివాసం చేస్తున్నాడు కనుక మీకు శాంతిని ఆయన అనుగ్రహిస్తున్నాడు ఆయన మీకు తోడయ్యి ఉన్నాడు ఆయన నివాసముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు కనుక మీ మీదకి వచ్చిన శత్రువులను మీరు వారితో పోరాడవలసిన అవసరం లేనే లేదు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం కనుక మన శత్రువులతో మనం పోరాడాలి బలము లేని వారమని భయపడితే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నేను మీ పక్షాన నిలబడి పోరాడతాను అంటున్నాడు కనుక మీరేం చేయాలి చెప్పండి ధైర్యం కలిగి నిలబడండి దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఆయన చిత్తమును నెరవేర్చే వారిగా మీరు నిలబడితే చాలు దేవుడేం చేస్తాడు చెప్పండి మీ పక్షాన యుద్ధము చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అనిలే కనుక వారు ఏమయ్యారు చెప్పండి అక్కడ పైన అక్కడ శవములయ్యారంట వారు ఎలా అయ్యారు చెప్పండి చదవండి అది వాక్యం చదవండి యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనపడెను వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే వారు ఒలుసుకున్నారంట కొల్లసము విస్తారముగా ఉన్నదంట మూడు దినాలు ఒలిసిన మూడు దినాలు వారి మీద దగ్గర ఉన్న ఆ వస్తువులన్నిటినీ పోగు చేసిన ఇంకా విస్తారమైన కొల్లసము అక్కడ ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు కనుక వారైతే ప్రాణభయంతో భయపడ్డారు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి వారు ఊహించిన దానికన్నా కూడా మన దేవుడు అత్యధికముగా చేయగలిగినవాడు తన బిడ్డల ఎడల ఆయన మనము ఊహించినది కొద్దిగైతే ఆయన చేసేది విస్తారంగా చేస్తాడు కనుక దేవుని చిత్తమని ఎరిగిన వారం అయితే మనం ఏం చేయాలి చెప్పండి ఆయనకే అప్పగించాలి మీ పనుల భారము మీ శ్రమల భారము ఆయనకు మీరు అప్పగించండి ఆయన మీ భారములన్నిటినీ కూడా తగిన సమయంలో ఆయన ఏం చేస్తారు చెప్పండి వాటిని తేలిక చేస్తాడట వాటన్నిటిని ఏం చేస్తారు చెప్పండి తగిన సమయంలో ప్రయాసపడి భారాలు మోసుకొనుచున్న సమస్త జనులారా సమస్తమైన జనులారా నా యద్దకు రండి
నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతను నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకొనుడి నా యొద్ద నేర్చుకొనుడి మొదటిగా నా మాటను మీరు వినండి నా కాడి మీ మీద ఎత్తుకొనండి కాడి ఏంటి చెప్పండి నా మాటను విని నా మాట ప్రకారంగా మీరు నడవండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అదే కాడి ఆ మాట ప్రకారంగా మీరు నిలబడినప్పుడు యెహోషాపాతు ఎప్పుడైతే ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన పని లేనే లేదు యోగావారులారా ఇక భయపడన అవసరం లేదు మీరు చేసిన ప్రార్థన మీ దేవుడు విన్నాడు కనుక రేపు ఆ సైన్యము మీ మీదకి రాదు మీరే వారి యొద్దకు వెళ్ళండి కనుక వారితో మీ దేవుడు రేపు పోరాడనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అరలే పోరాడాడు వారికి ఏం చేశారు చెప్పండి వారు ఊహించిన దానికన్నా కూడా అత్యధికమైన ఆశీర్వాదాలు వారికి సిద్ధపరిచి ఉంచాడు దేవునికి స్తోత్రము అరలే కనుక దేవుడు మనలను ప్రేమించిన దేవుడు కనుక మనం ఏదో బాధలు పడినప్పుడు శ్రమలు పడినప్పుడు మనం అనుకుంటున్నాం ఈ శ్రమలు నాకే ఎంతో భారంగా ఉన్నాయి ఎవరికి రానే రాలేదు అనుకుంటాం కానీ దేవుడు అంటున్నాడు నీకు తగు మాత్రమే శ్రమలు కలిగినాయి వాటిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నీకు తప్పించుకునే వీలును కలగజేస్తున్నాడంట కనుక మనము ఎప్పుడు కూడా మనము భరించలేమని ఈ భారాలు నాకే ఉన్నవని ఎన్నడూ అనుకోవద్దు మీ భారములు ఆయన మీద మోపండి ఆయన మీకు మిమ్ములను ఆదుకుంటాడు అని లేఖనము తెలియపరుస్తున్నారు చూడండి అపొస్తల కార్యము 12వ అధ్యాయములో ఆ పేతురు శరలో ఉన్నప్పుడు చూడండి మొదటి వచనం చూడండి ఇక్కడ దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహోను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను ఆ దినమున పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించిని పేతురు చెరసాలలో ఉంచబడెను పేతురు చెరసాలలో ఉంచబడెను ఉంచబడెను సంఘమైతే సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చేయుచుండెను హేరోదు హేరోదు అతనిని వెలుపలకు తీసుకొని రావాలని అనుకొనగా ఆ రాత్రియే పేతురును పేతురు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడు ఉన్న గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పెను అతని లేపగా అతని చేతిలో నుండి ఊడిపడ్డాయి పేతురు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి శరసాలలో సంఖ్యలతో బంధించబడి అంతకు మునుపు ఖడ్గము చేత యాకోబును హేరోదు ఏం చేశాడు చెప్పండి చంపించాడట కనుక అలాగే యేసు ప్రభు నామమును ప్రకటించే ఆయన సువార్త ప్రకటించే వారికి మరణ దండన విధించబడుతుంది అని హేరోదు ప్రకటన చేశాడు ఎవరైతే ఆ యేసును గురించి మాట్లాడతారో ఆ సువార్త ప్రకటిస్తారో ఇదిగో యాకోబుకు మరణశిక్ష విధించినట్లుగా వారికి కూడా మరణశిక్ష విధించబడుతున్నది అని ప్రకటన చేశాడు
ఆయనను సరే పేతురేని దేవుని యొక్క శక్తిని పిలుపును కలిగిన వాడు కనుక దేవుని కొరకు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అలాంటి పరిస్థితులలో ఉన్న సమయములో హేరోదు యాకోబును సంపించాడు, అలాగే పేతురును కూడా బంధించి సరసాలలో ఉంచాడు. సరసాలలో ఉంచి ఎలుపలకు తీసుకుని వచ్చి ప్రజలందరూ కూడా అక్కడ 19వ వచనములో రాయబడిన చూడండి, హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనపడనందున కావలి వారిని విమర్శించి నేను దివారాత్రము కన్నీరు విడుస్తున్నట్లు నా తల జలముగాను నా కన్నీళ్లు ఓటగా ఉండును గాక. దేవునికి స్తోత్రము హల్లెలూయ. హతులైన వారిని గురించి, సంతోషించే వారి గురించి కాదు, యేసుక్రీస్తు నామములో ప్రేమను కోల్పోయిన వారి గురించి, యేసు ప్రేమను ఎరిగి ఈ లోక సంబంధమైన యామోహాలలో సుఖించే వారిని బట్టి, వారిని బట్టి దివారాత్రము నా కన్నీరు ఏరులయ్యే పారుస్తున్నది. కనుక నా జనుల వేదనలను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరమైన భయము నన్ను పట్టుకొనుస్తున్నది. ఈరోజు నా జనులను గురించి, హతులైన వారి గురించి, అలాగే విననొల్లని ప్రజల గురించి దివారాత్రము నా కన్నీటి జలములగా, నా తల జలముగాను నా కన్నీళ్ళు ఏమన్నారు చెప్పండి, కన్నీళ్ళు ఓటగా ఊరుసు ఉన్నది. దేవునికి స్తోత్రము. ఆత్మల భారము కలిగిన వారు, వేదన కలిగిన వారు, ఆత్మల కొరకు దుఃఖము పడేవారికి ఈ వేదనలు ఉంటాయి, ఈ బాధలు ఉంటాయి. అలాగే యిర్మీయా తన జీవితంలో దేవుని పిలుపుతో పిలువబడినప్పుడు దేవుడు ఏదైతే తనకు అప్పగించున్నాడో ఆ విషయంలో ప్రకటించటానికి, తన జనులకు సువార్త అందించటానికి వేదనతో కన్నీటితో విలపిస్తూ నా జనులకు కలిగిన వేదనలను నేను తలంచుకుంటే నా హృదయము ఘోరమైన వేదన పడుస్తున్నది, నన్ను పట్టుకొని ఉన్నది అని అతని బాధ అంతా విలపిస్తూ ఉన్నాడు. అలాంటి వేదన కలిగిన వారే ఈరోజు దేవుడికి కావాలి. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు విస్తారమైన ధనమును సమకూర్చుకొని ఉన్నాను అని అనేవారితో సంతోషం లేదు. ఆయన శ్రమలలో పాలిభాగస్థులుగా ఉండేవారు, ఆయన వేదనలో నీవు పాలిభాగస్థులుగా ఉండే కుమార్తెవైనా కుమారుడివైనా నిన్ను బట్టి దేవుడు సంతోషించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ సన్నిధానములో ఈ లోకములో నశించిపోయే వారి కొరకు వేదన లేని వారిగా ఉన్నామయ్యా. ఈరోజు మేము తండ్రి నీ సన్నిధిలో చేరి ఉన్నామే కానీ, ప్రభువా ప్రభువాని పిలుస్తున్నామే కానీ, నా మాట తప్పున నడిచేవారు మీరు కాదు అంటున్నావు ప్రభువా. అలాంటి వారి వల్ల నాకు సంతోషము లేదు అంటున్నావు తండ్రి. అలాంటి వేదన నాకు దయచేయండి. ఈ లోకములో నశించిపోతున్న మా సహోదరుల ఎడల, సహోదరి మనుల ఎడల, అలాగే నీ వేదనలో పాలిభాగస్థులుగా ఉండే భాగ్యం మాకు దయచేయనాయన. అనేకులు తండ్రి ఈ లోక మత్తులలో సుఖభోగాలలో మత్తులుగా ఉండి ఈ లోక నటనలో నీ సన్నిధిలో బహు నటులుగా జీవిస్తున్నారయ్యా. అలాంటి వారందరికీ ఈరోజు తండ్రి ఘోరమైన భయము వేదన వారి విషయంలో నాకు పట్టి ఉన్నది
అని జలవిస్తున్నావు దేవ. అలాంటి వారి తలంపులలో ఘోరమైన భయము ఘోరమైన వేదన వారి కొరకు నన్ను నన్ను పట్టుకొని ఉన్నది అంటున్నావు ప్రభా. అలాంటి వారందరితో మాట్లాడిన ఆయన ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలు ఎంతమంది ఆత్మల భారము కలిగిన వేదన కలిగి ఉన్నారు. అలాంటి వేదన కలిగిన బిడ్డలందరూ కూడా ఈరోజు నీ సన్నిధిలో వారి ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకో దేవా. మాకు కలిగిన శ్రమలు మాకు కలిగిన వేదనలు ఈరోజు నీ సన్నిధిలో ప్రభు జ్ఞాపకము చేసుకుని మా సహోదరుల ఎడల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీద మా కొరకు అనేక శ్రమలను అనుభవించి సంతోషాన్ని సమాధానాన్ని మాకు ఇచ్చావయ్యా. అలాంటి యొక్క జీవితం మాకు ఈరోజు మీరు ఇచ్చిన పునరుద్ధాన శక్తిని బట్టి అయా నశించిపోతున్న ఆత్మలకు మీరు రక్షణ అయా సువార్థికులుగా ఉన్నారు అంటున్నారు. నశించిపోతున్న ఆత్మలకు మీరు సువార్థికులుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నావు దాన్ని. అలాంటి భారాలు నీ బిడ్డలలో ఎంతమంది కలిగి ఉన్నారో లేని వారు ఎంతమంది అయితే ఉన్నారో వారి విషయంలో నా కన్నీరు వేరులయ్యి మీ కొరకు పారుసున్నది అంటున్నావు ప్రభువా. అలాంటి వేదన భారం మాకు దయచేయండి. ఒకరి ఎడలు ఒకరు మేము ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒకరి శ్రమలలో ఒకరు వాలిభాగస్తులుగా ఉండలేకపోతున్నాం. ఈ లోక అధికారి యొక్క తంత్రములలో మోసగించబడి మేము కృంగిపోతున్నాం ప్రభువా. అలాంటి సమయంలో ప్రభువా ఈరోజు నీ సన్నిధానములో ఏకపక్ష హృదయం మాకు రావటలేదు. ఏకాత్మతో విజ్ఞాపన చేయలేని మనస్సాక్షి కలిగి ఉంటున్నాం. ఆనాడు విశ్వసించిన వారందరూ ఏకముగా కలిసి విజ్ఞాపన చేసినప్పుడు సాతాను యొక్క బంధకాలలో బంధించబడిన వారు పాపపు ఊబిలో కూరుకుపోయిన వారందరినీ కూడా లేవనెత్తున్నావు ప్రభువా. అలాంటి వారందరూ ఏక స్వరముతో ఏకాత్మతో విజ్ఞాపన చేసినప్పుడు ఏక శరీరముగా మారి ఉన్నారయ్యా. వారందరూ ఏకాత్మగా మారి ఉన్నారయ్యా. మేము ఏకాత్మ కాలేపోతున్నాం, ఏక శరీరము కాలేపోతున్నాం. ఏక తలంపులలోనైనా ఒక మంచి తలంపులలో నీకు రాలేకపోతున్నాం ప్రభువా. ఈరోజు మా తలంపులు ఎరిగిన దేవా, ఈరోజు క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మాకు కలిగిన వేదనలు మాకు కలిగిన శోధనలు నా జనులు వేదనలను బట్టి నేను వేదన పడుస్తున్నాను వ్యాకుల పడుస్తున్నాను అంటున్నావు ప్రభువా. నా జనులకు కలిగిన వేదనలను బట్టి నా గుండె నాలో కొట్టుకునుస్తున్నది. తరువాత హేరోదు యూదయా నుండి కైసరయకు వెళ్ళి అక్కడ నివసించెను. పేతురు ఎలా తప్పించుకుని వెళ్ళిపోయాడు అని కావలి వారి మీద హేరోదు పగపడ్డాడు. మీకు తెలియకుండా ఎలా జరిగింది కనుక పేతురు తప్పించుకునే అవకాశం లేనే లేదు. అక్కడ సంఖ్యలతో బంధించబడి అటువైపు ఇటువైపు ఇద్దరు మనుషులు ఉన్నారు. అలాగే పేతురు సరసాల ఎదురుగా అనేక సైన్యం ఉంది. కానీ పేతురు ఎలా తప్పించుకున్నాడు కనుక హేరోదుకు అర్థమో కాలేదు. కనుక పేతురుని తప్పించిన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? శక్తివంతమైన దేవుడు. దేవునికి స్తోత్రము. అరే ఆ పేతురు కొరకు సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. ఎందుకంటే మాకు ఒకే మాకు కలిగిన ఈ నాయకుడు, మాకు బోధించే ఈ నాయకుడు మాకు కావాలి అని సంఘమంతా కూడా కన్నీటితో వేదనతో ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకపు తలుపులు తెరవబడిన. దేవునికి స్తోత్రము. అలా దేవుని దూత మరి దేవుని యొక్క శక్తివంతమైన కార్యము చేయడానికి శరసాలలోనికి దేవుని దూత దిగి వచ్చింది. దేవునికి స్తోత్రము. అరుడయ్య పేతురు సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. అక్కడ పేతురు సంఖ్యల మధ్యలో అక్కడ గాయాలతో ఉన్నాడు. కానీ పేతురుకు తెలియదు ఆ విషయం.
కానీ ఆయన గురించి చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు ఆ వేదన నుంచి శోధన నుంచి తప్పించడానికి దేవుని దూతే శరసాలలో ప్రవేశించాడు దేవునికి స్తోత్రము అలా శరసాలలో ప్రవేశించి ఆ సంకెళ్ళ మధ్యలో ఉన్న పేతుని విడిపించి ఎలుపలకు తీసుకుని వచ్చి నీవు వెళ్ళమని పంపించినప్పుడు పేతురు వెళ్ళినప్పుడు అనుకుంటున్నాడు ఇది నాకు దర్శనము కలిగింది అనుకుంటున్నాడు నిజమని అనుకోటల ఇది నాకు దర్శనము అనుకుంటున్నాడు సంకెళ్ళ ఊడిపడిని అలాగే దేవదూతల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాడు అలాగే ఆయొక్క కావలి వారిని దాటుకుంటూ వెళ్ళిపోయాడు అలాగే ఆ ఊరిలోనికి వెళ్ళిన తర్వాత దేవుని దూతలు వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నాడు పేతురు ఇది నాకు దర్శనము కలిగింది అనుకుంటున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నిజమే ఇది దేవుని చిత్తము నాలో నెరవేరింది ఆయనకి ఇష్టమైన మనుషుల ప్రార్థన ఆయన వింటాడు కనుక ఆయన సేవకులను ఆయన కాపాడుతాడు ఆయన యందు విరిగి నలిగిన వారికి ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని పేతురు ఎరిగి ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారు ఇంకా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంట ఆ ఇంటిలో ఉన్న వారు ఎందుకంటే పేతురు శరసాలలో నుంచి రావటం అసంభవం అంతకు మునిపే అక్కడ యాకోబు తలను నరికించాడు ఏరోదు అలాగే పేతురు కూడా తెల్లారగానే అక్కడ పేతురు కూడా చనిపోతాడు అని విషయాన్ని వారు ఎరిగి వారు అత్యాసక్తితో వేదనతో వారు చేసే ప్రార్థనలో శక్తి ఉన్నదో లేదో వారికి తెలియదు కానీ దేవుని సన్నిధిలో ఆత్మతో వారు విజ్ఞాపన చేస్తున్నారు దేవునికి స్తోత్రము అరడే వారి ప్రార్థన శక్తి వారికి తెలియలేదు పేతురే వచ్చి వారి తలుపుతో తట్టిన వారి స్వరాన్ని వినలేకపోతున్నారు కనుక ఒక చిన్నది అక్కడ విని ఆ తలుపు తీసినప్పుడు పేతురు వచ్చాడు అంటే వారు నమ్మటల పేతురు రావటము అసంభవం అంటున్నారు పేతురు రావటం అనేది అసంభవం కానీ పేతురు వచ్చాడు అని ఆ పిల్ల చెబుతుంటే వారు తలుపు తీసినప్పుడు ఆశ్చర్యపోయారు దేవునికి స్తోత్రము అలా దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా చెప్పండి కనుక ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయన సన్నిధిలో నిరీక్షణ కలిగి ఆయన కొరకు జీవించేవారు ప్రార్థన దేవుడేమన్నారు చెప్పండి లోకా 18:7 తనకు దివారాత్రము ప్రార్థన చేయు వారి ప్రార్థన ఆయన తాను ఏర్పరచుకొనిన వారి దివారాత్రులు దివారాత్రము తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా వారికి ఆయన న్యాయము తీర్చడా దేవునికి స్తోత్రము హల్లెలూయా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు దివారాత్రము కన్నీరు విడిచేవారు దివారాత్రము కూడా దేవుని నీతిని కలిగి శ్రమలను అనుభవించేవారు తప్పకుండా వారి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు వారి మొర ఆయన ఆలకించడా వారికి సహాయము చేయడా దేవునికి స్తోత్రము అలా తప్పకుండా చేస్తాడు అలాగే యెహోషాపాతు దేవుని సన్నిధిలో నీతిమంతుడు ఎందుకంటే దేవుని చిత్తాన్ని తన చిత్తముగా వాటిని నెరవేర్చడానికే యెహోషాపాతు నిలబడి ఉన్నాడు ఈ గొప్ప సమూహాన్ని జనాన్ని జయించాలంటే నాకు శక్తి లేదయ్యా నా ప్రజలకు లేదు నాకు లేదు నా సహాయము నీవే అని ప్రార్థన చేయగా దేవుడే అతనికి తోడుగా నిలబడి ఆ సైన్యాన్ని ఎదిరించాడు అలాగే దేవుడు మన పక్షాన నిలబడతాడండి మనం ఏం చేయాలి చెప్పండి మనము దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో మనము నిలబడితే మన పక్షాన ఆయన నిలబడతాడు దేవునికి స్తోత్రము అలాగే మనం నిలబడకపోతే రేపు మీరు యుద్ధ పంకులు తీర్చుకుని నిలబడండి అన్నాడు మీరు రేపు యుద్ధ పంకులు తీర్చి నిలబడండి దేవుడు రేపు మీ మధ్యలో నిలబడతాడు ఆయన కార్యాలు మీరు చూస్తారు దేవునికి స్తోత్రము అలాగే కనుక మనం నిలబడండి దేవుని కార్యాలు మనం ఏమి చూడగలం చెప్పండి ఇటు కసేపు అటు కసేపు కాదు
కనుక దేవుని చిత్తమును ఎరిగిన వారమైతే ఆయన మనపక్షాన కార్యం జరగాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి ఆయన సన్నిధిలో నిలబడే వారిగా ఉండాలి ప్రార్థన చేయాలి తనకు నిజముగా మరపెట్టు వారి ప్రార్థన ఆయన ఆలకింపక ఉన్నాడా ఆలకింపకుండా ఉంటాడా ఆలకించే దేవుడు సహాయము వారికి చేసే దేవుడు దేవునికి స్తోత్రము అరే అలాగే పేతుర్ని విడిపించాడు సరసాల బంధకాలు మరి అసాధ్యం అంటున్నారు ఎందుకంటే ఆ ప్రార్థన చేసేవారు అంటున్నారు అక్కడ చూడండి ఆ మాట వారు ఏమంటున్నారు చూడండి ఆ ప్రార్థన చేసేవారు ఆ చూడండి అక్కడ 16 వాక్యం చూడండి పేతురు పేతురు ఇంకను తట్టుచున్నందున పేతురు ఇంకా తట్టుసుండగా వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి అందుపైన చూడండి 15 అంటే అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి అందుకు వారు నీవు పిచ్చిదానివని అనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు ఆ వారు అతని దూత అనిరి వారు అతని దూత అనిరి పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి అక్కడ పైన అనుకుంటామా అక్కడ ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి అందుకు నీవు పిచ్చిదానువు అనిరి అనే వారు అంటున్నారు ఎందుకంటే నీవు పిచ్చిదానువు పేతురు రావటం ఏంటి ఆయన దూత వచ్చి ఉంటాడు కానీ పేతురు రావటం అనేది అసంభవం అని వారు చెప్తున్నారు దేవునికి స్తోత్రము అలాగే కనుక ఈ కార్యము దేవుడు ఏమంటున్నారు చెప్పండి నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అంటున్నాడు నమ్మకముంచి ప్రార్థన చేస్తే మన పక్షాన సమస్తము సాధ్యమే అనేక ఆశ్చర్య కార్యాలు మనము చూపించగలం ఈ లోకానికి చూపించగలం మనము కూడా ఆయన సన్నిధిలో నిలబడగలం కనుక దేవుని సన్నిధిలో మనం నిలబడాలి అండి మనలో ఏముండాలి చెప్పండి విశ్వాసము కావాలి విశ్వాసం అంటే దేవుడు అన్నాడు తప్పకుండా నీవు నా కార్యాన్ని చూడగలుగుతావు దేవునికి స్తోత్రము అరడే నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము అన్నీ సాధ్యమే దేవునికి స్తోత్రము అరడే అలాగే యెహోషువను విడిపించిన దేవుడు యెహోషాపాతును విడిపించిన దేవుడు అలాగే పేతురును విడిపించిన దేవుడు ఈరోజు మన పక్షాన కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక తన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారో వారందరికీ కూడా శాంతిని అనుగ్రహించడానికే యేసు ప్రభు ఈ లోకములో ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పూర్ణ శాంతిని కలగ చేయటానికే ప్రభు ఈ లోకములో మన కొరకు నిలబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ప్రార్థన చేద్దాం చూడండి దేవుని వాక్యము దీవించుగాక